బీజేపీ వాడినే వణికిస్తున్నా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు వాడినే వణికిస్తున్నా, అటెండవు నువ్వు పెట్టెళ్తావు. ఆ రోజున చంద్రబాబు విషయంలో చేసింది కూడా అదే. నిజంగా ఆయన కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టాలని, చంద్రబాబు జైల్లో ఉండాలిగా, ఆడియోలతో సహా ఉందిగా, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అయిపోద్దిగా, దాని ద్వారా చట్టబద్ధంగా చేయించగా నోటీసులు ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఇచ్చినట్టు ఎందుకు ఇవ్వాలి, చంద్రబాబుకి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదుగా, వాయిస్ ఉన్న రిలీజ్ చేశారుగా, ఇప్పుడు ఇది అట్ట రిలీజ్ చేశారు అట్లా. దీంట్లో అయితే కనీసం ఆలు లేదు సూలు లేదు, ఆడెవడో ఆడు చెప్పుకున్నాను నేను ఆడతో అని. అప్పుడైతే డైరెక్ట్గా ఉంది కదా వాయిస్తో సహా. రేవంత్ రెడ్డితోనే ఎందుకు ఆపేశారు? ఆ రోజును కూడా అంతే, ప్రభుత్వం పడిపోతుంది అని భయం వేసింది. ఏసీ ఏం చేశారు? కావాలని కేసు నిలవదని తెలుసు రేవంత్ది, ఎందుకంటే ఏసీబీ పెట్టడానికి ఏం లేదు అక్కడ, గవర్నమెంట్ డబ్బులు ఏం పెట్టలేదు అక్కడ, ఓ ప్రైవేట్ మనీ. ప్రైవేట్ మనీ ట్రాన్సాక్షన్లో అవినీతి నిరోధం ఎట్టొస్తుంది బేసిక్గా? అందులో ఏసీబీ ఎందుకు పెడుతుంది? అది ఎలక్షన్లో ఓటు కొంటాం, ఎలక్షన్లో ఓటు కొంటే ఎలక్షన్ కమిషన్ అవుతుంది, ఏసీబీకి ఎందుకు వర్తిస్తుంది అప్పుడు? కాబట్టి అవి రెండు తర్వాత లీగల్గా లేచిపోతాయి, కానీ ఇప్పటిదాకా ఎందుకు కేసు తేల్చడు? సరిగ్గా తేలిస్తే కనుక అక్కడతో తన గ్రిప్పు పోతుంది. కాబట్టి చంద్రబాబుని దారిలో పెట్టాలన్నా ఇది దారిలో పెట్టాలన్నా అది సాగుతూనే ఉంటుంది. ఎన్నేళ్ళు అయిపోయింది ఆ కేసు అయిపోయి, కానీ దాని ద్వారా రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ తెచ్చుకున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు ఎవడు వెళ్ళడానికి, అప్పుడు 10 మంది ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, 5-10 లక్షల అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 50 లక్షల 10 లక్షల అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 50 లక్షల అడ్వాన్స్ దగ్గర ఇక్కడ దొరికింది, మిగతా 9 మంది డబ్బులు తీసేసుకున్నారు. వాళ్ళందరూ ఒక్కసారి గప్చు, వాళ్ళెవరో కూడా ఆయనకి తెలుసు, తెలిసినా కూడా సైలెంట్, తద్వారా వాళ్ళని పంపించేసేస్తే మళ్ళీ కొత్త వాళ్ళు దొరకాలి కదా. ఇంకోటి ఇంకోసారి తేడా రాకుండా చూసుకోవడం, భయపెట్టడం, ఆ భయం తాగిపోవాలి అప్పుడు ప్రభుత్వం కూలగొట్టడం, అలాగే టీడీపీ వాళ్ళందరూ ఇటుకొచ్చేలా.